మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఋతు ధర్మాన్ని అనుసరించి జరుపుకునే పండుగలలో వినాయక చవితి ముఖ్యమైనది. వర్ష ఋతువులలో భాద్రపద శుద్ధ చవితినే వినాయక చవితి పర్వదినంగా జరుపుకుంటాం. ఎంతో అట్టహాసంగా, కోలాహలంగా ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ ఇది. వినాయకుణ్ణి వినాయక చవితి రోజున ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు సాంప్రదాయంగా ఉన్నట్లే ఆ వినాయకుని నిమజ్జనం చేసే రోజును కూడా అంతే సాంప్రదాయంగా ఉండాలి. ఆ రోజున ఉదయాన్నే లేచి తలస్నానమాచరించి మంచి వస్త్రాలు కట్టుకుని ఉదయం మరియు సాయంత్రం వినాయకుడిని పూజించాలి. సాయంత్రం ఆ వినాయకుడికి హారతిని ఇచ్చి ఆ విగ్రహ స్థానం నుండి కదపాలి. పూర్వకాలంలో వినాయకుణ్ణి ఎక్కువగా పంట పొలాలలో నిమజ్జనం చేసేవారు, కానీ ఇప్పుడు ఇది కుదరకపోవటంతో నదులలో చేస్తున్నారు. అయితే ఇలా నిమజ్జనం చేసేటప్పుడు తూర్పు ఈశాన్య భాగంలో నిమజ్జనం చేయాలి. అలాగే మీరు కొంచెమైనా ఆ నీళ్ళల్లో దిగి నిమజ్జనం చేయటం మంచిది. విగ్రహం చిన్నదైనా పెద్దదైనా మీరు నీళ్ళల్లో దిగి మీ చేతులతో నిమజ్జనం చేయాలి. అంతేకాని విగ్రహం చిన్నది అని కవరులో పెట్టి నిమజ్జనం చేయకూడదు. ఇలా చేయటం వలన మీరు చేసిన పూజా ఫలం మీకు దక్కకపోగా దరిద్రం చుట్టుకుంటుంది. కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా నిమజ్జనం చేసే విషయంలో ఇలా చేయటం వలన పూజా ఫలం మీ సొంతమవుతుంది. ఆ వినాయకుని అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అఖండ ఐశ్వర్యంతో జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.